చెప్పడమే కావాలా? ఏ మహాత్ముడు నీ బిడ్డ అయ్యప్ప సేవక ఆయన మహాత్ముడు ఎందుకని నిన్ను మాయలు చేస్తాను? ప్రమాణం అన్నావు, ఏం ప్రమాణం చేస్తా? నా దేవుని గురించి ఎవరు చేస్తున్నా? నీవి ఎన్ని చెప్పిన నమ్మలే కదా గౌరి. అలాగైతే ప్రమాణం కూడా చేద్దాం దేవి. అవును కదా గౌరి, దేవి నీ ప్రమాణం కాలే నీకు కావాలి, కానీ ఈ పరమేశ్వరుడు ఏమైపోయినా నీకు పర్వాలేదా దేవి? స్వామి గౌరి ఏమి కాల సర్పాన్ని కలమందు పట్టుకుంది చావక. కాల సర్పాన్ని కలమందు పట్టుదు అన్నావు. అయితే మహాత్మా, నేనెంత జడిదాన్ని, నేనెంత ఎరిదాన్ని, నేనెంత అమాయకురాలు, నాకేటి తెలియదు. నీకేటో తెలియచావు. నువ్వు సర్పం పట్టుకుంటావు మహాత్మా, అదేమిటి అది? నీ శిరసులకు పాము, అది పామే. నీ మెళ్ళ పాములు, నీ దండల పాములు, నీ సెంటర్ల పాము, కాళ్ళు పాములు. సెంటర్ పాము అంటే బెల్ట్గా కట్టేవే, అది పోమే. అవన్నీ పోమలే. నీ కాలు పోములు. ఇన్ని సర్పాలు నీ శరీరంలో అమర్చుకున్నప్పుడు నువ్వు కాలు సర్పం పట్టుకుంటేటోంది, గుడ్డు తొట్టను పట్టుకుంటేటోంది, కొండ సొరగమే పడిపోతేటోంది మహాత్మగా. అది ప్రమాణం. ఈ పాములు నాకేం చెయ్యి శాఖ? ఈ పాములన్నీ నాకు చెయ్యి కాబట్టి ప్రమాణం కాదు. ప్రమాణం చేసామంటే ఎలాగొండాలా? ఎలాగొండాలి చావక? ప్రమాణం చేస్తే భూమికి ఆకాశం సరిపడి ఉండాలా? ఎలా స్వామి ఏమైపోతారు? స్వామి ఏటైపోతారు? స్వామి ఏటైపోతారు? భయం ఉండాలి మాకు. ఎలా చెప్పాలి చావక? అదేటండి, నేను పావులు పట్టుకుందని, కాపలు పట్టుకుందని, ఎలకలు పట్టుకుందా? అవి ప్రమాణం కలుగుతుంది. అవి ప్రమాణం కలుగుతుందా? కాదా. పాము పట్టుకుంటారు స్వామి కదా. పహుది పాములు కదా దేవి. ఇప్పుడు నువ్వు పావును పట్టుకుంది, నేనేం చేస్తా స్వామి? నాలో నిజం ఉన్నది కదా గౌరి. అలాగే పాములు పట్టుకున్నా బ్రాహ్మణం కూడా నమ్మలేదు నాథ. నాథ నా దేహ కన్సర్ ఈ ప్రమాణం కూడా నమ్మలేదు స్వామి. అయ్యో పార్వతి, పరమేశ్వరుడు ఏమైపోయినా నీకు పర్వాలేదు కదా? నీకు ప్రమాణకాలే కావాలి కదా పార్వతి. నాథ అయితే
ఇంకొక బ్రాహ్మణుడు కూడా చేతులు ఎందుకు బ్రాహ్మణం చేస్తారు గౌరీ అంత బ్రాహ్మణం ఇవన్నీ నీ ఒంట్లో ఉన్న ఆభరణాలు చెబుతున్నా కానీ నీకు చెప్పట్లేదే నిప్పులేవి దేవి నేను పరమేశ్వరా నిజమే చెప్తాను కదా దేవి ఏంటి నిప్పులు పట్టుకుంటావు అదేమిటి అది కాలుతున్న నిప్పులు నీ మూడో నేత్రం ఏంటి నీ మూడో నేత్ర తెలిస్తే ప్రపంచం చరిత్ర బస్సు పూడిద బగ్గును మాడిపోద్ది అటువంటి అగ్ని ఉంది నువ్వు పొయ్యి కాలేట ఉంది నువ్వు నిప్పులు కాలేట తేట అయిపోయింది నువ్వు పెనల్ చేయటం తేట అయిపోయింది అలాంటి అగ్ని ఉన్నప్పుడు అది ప్రమాణం కాదండి ప్రమాణం కాదు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.